నమస్తే, డాక్టర్ స్వతంత్ర కార్యక్రమానికి స్వాగతం. గోళ్లను అందంగా తీర్చిదిద్దుకునేందుకు కొందరు బ్యూటీ పార్లర్ లేదా నెయిల్ సెలూన్కు వెళ్తుంటారు. గోళ్ల మీద మనం అంత శ్రద్ధ చూపిస్తాం. అందం మాట పక్కన పెడితే గోళ్లలో రకరకాల మార్పులు, మన శరీరంలో దాగి ఉన్న చాలా అనారోగ్య సమస్యల గురించి ముందుగానే మనకు సంకేతాలు ఇస్తాయి. మనం గోళ్ల రంగును ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఏదైనా రంగు మారినట్లుగా అనుమానం వస్తే వెంటనే అప్రమత్తం కావాలి. కొన్నిసార్లు మచ్చలు, గీతలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మరికొన్నిసార్లు ఇతర గుర్తులు కూడా ఉంటాయి. ఇలా ఆరోగ్యానికి సూచికలుగా పనిచేసే గోళ్లకు కూడా చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గోళ్లలో వచ్చే సమస్యల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రధానమైంది. ఇది ఒక్కసారి వస్తే అంత సులువుగా పోదు. దీనివల్ల ఇబ్బందులు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున వెంటనే డెర్మటాలజిస్ట్ను కలవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి సమస్య ఎందుకు వస్తుంది? అసలు సమస్య లక్షణాలు ఏంటి? చికిత్స విధానాలు ఏంటి? ఇలాంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మాధవీస్ అడ్వాన్స్ స్కిన్ హెయిర్ లేజర్ క్లినిక్కు చెందిన గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ మాధవి గారు. డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్ పైన కనిపించిన నెంబర్స్కి కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు. నమస్తే డాక్టర్, వెల్కమ్ టు అవర్ షో. అసలు గోళ్లలో సమస్యలు అనేవి ఎందుకు వస్తుంటాయి? దీనికి కారణాలు ఏంటంటారు? సో చాలామంది ఏమనుకుంటారంటే బేసికలీ నెయిల్ అన్నది, ఇంగ్లీష్లో నెయిల్స్ అంటాం కదా దీన్ని, సో ఈ గోల్డ్ అన్నది మనకు ఒక డెడ్ స్కిన్, దానికి వల్ల యూజ్ ఏం లేదు అనుకుంటుంటారు. కానీ యాజ్ అ డెర్మటాలజిస్ట్ మేము ఏదైతే నమ్మేది ఏంటి అంటే, ఒకటి స్కిన్ను, రెండోది హెయిర్, మూడోది నెయిల్స్. దీస్ ఆర్ ఆల్ ద సిగ్నల్స్ ఆఫ్ అ గుడ్ హెల్త్ అనమాట. సో నెయిల్ హెల్త్ అన్నది ఇట్ గివ్స్ యూ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ యూర్ ఇంటర్నల్ హెల్త్. మీ బాడీలో జరుగుతున్న ఆరోగ్యాన్ని నెయిల్ ద్వారా మనం అందించగలుగుతాం పబ్లిక్కి. సో నెయిల్స్ హెల్తీగా ఉందా లేదా, అసలు వాటిని చూసి మన బాడీలో ఏం జరుగుతుంది అనేది డయాగ్నోస్ చేసి చెప్తాం అన్నమాట. సో అంత సిగ్నిఫికెన్స్ నెయిల్స్. సో నెయిల్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్లో అవి డిస్టర్బ్ అవ్వడానికి ఒక్కసారి ఉంటాయండి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, ఇట్లా మల్టిపుల్ రీజన్స్ వల్ల నెయిల్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. సో మనం నెయిల్స్ని డిజీస్ కింద చూసుకున్నట్టయితే త్రీ డిఫరెంట్ డిజీస్ కింద చూసుకోవచ్చు. ఒకటి నెయిల్ యొక్క షేప్. నెయిల్ యొక్క షేప్ మీరు గమనించుకున్నట్టయితే చక్కగా మనకి కాన్వెక్స్ షేప్లో మంచిగా కనిపిస్తుంటుంది. సో షేప్ ఆల్టరేషన్ ద్వారా కొన్ని కొన్ని డిజీస్ రావచ్చు. రెండోది కలర్ ఆల్టరేషన్ ద్వారా డిజీస్ రావచ్చు. మూడోది టెక్స్చర్ ద్వారా డిజీస్ రావచ్చు. సో షేప్ ద్వారా చూసుకున్నట్టయితే కొంతమందికి నెయిల్స్ ఉబ్బినట్టు కనిపిస్తాయి, వాటిని క్లబ్బింగ్ అంటూ ఉంటాం. క్రానిక్ స్మోకింగ్ పేషెంట్స్లో కానీ, కొంతమందికి గుండె జబ్బులు ఉండే కండిషన్స్లో కానీ ఈ నెయిల్స్ని క్లబ్బింగ్ ద్వారా మనం డయాగ్నోస్ చేస్తాం. సో రెండు ఇట్లా పెట్టుకున్నట్టయితే ఒక స్మాల్ గ్యాప్, డైమండ్ షేప్ గ్యాప్లా కనిపిస్తుంటుంది. కానీ ఈ క్లబ్బింగ్లో ఆ డైమండ్ షేప్ గ్యాప్ అనేది కనిపించదు. సో ఇట్ ఇండికేట్స్ దట్ ద సప్లై ఆఫ్ దట్ ఏరియా ఈజ్ నాట్ ప్రాపర్ అనమాట, బ్లడ్ సప్లై. సో వీటి ద్వారా మనకి లోపల ఓకే వాళ్ళు సిగ్నిఫికెంట్గా స్మోకింగ్ హిస్టరీ ఉండొచ్చు, లేకపోతే కంజెంటల్ హార్ట్ డిజీజ్ లాంటి ఉండొచ్చు అని నేర్చుకుంటూ ఉంటాం అనమాట. సో అది ఒక షేప్ బట్టి. రెండోది రివర్స్ షేప్. సో ఇప్పుడు మేము బయటకు ఉబ్బేదాన్ని క్లబ్బింగ్ అంటుని చెప్పాను కదా, సో లోపలికి ఉండేదాన్ని స్పూన్ షేప్ నెయిల్స్ అంటుంటాం, దాన్ని కొయిలు నెక్కి అంటాం. సో ఏదైనా ఒక వాటర్ డ్రాప్లెట్ అందులో మనం వేసినట్టయితే చక్కగా వాటర్ నిలబడిపోతూ ఉంటుంది. సో దాన్ని స్పూన్ షేప్ నెయిల్స్ అంటుంటాం. దిస్ గివ్స్ యూ ద కండిషన్ కాల్డ్ ఇస్ ఎనీమియా, రక్తహీనత. సో కొంతమంది ఆడవాళ్ళని తెల్లగా కనిపిస్తారు, అంటే తెల్లగా పాలిపోయినట్టు కనిపిస్తుంటారు. వాళ్ళు చాలా హెల్దీగా ఉందనుకుంటారు. సో దే బికమింగ్ ఫెయిర్ అంటుంటారు చాలామంది. బట్ యాజ్ అ డెర్మటాలజిస్ట్ వాట్ వీ డయాగ్నోసిస్, వాళ్ళకి ఎనీమియా, రక్తహీనత ఉండడానికి అవకాశం చెప్తాం. సో నెయిల్స్ విల్ గివ్ ద షేప్. సో ఇది కామన్గా ఏంటి అంటే మెనోపాజల్ ఆడవాళ్ళు ఇంతమంది చూసేవాళ్ళమే. బట్ ఇప్పుడు ఏంటి అంటే అవేర్నెస్ పెరిగి అందరూ కూడా కొంతవరకు హెల్త్ మీద కాన్షియస్నెస్ రావడం వల్ల ఎనీమియా అనేది అంత ఎక్కువగా చూడట్లేదు. సో బట్ ఋతుక్రమ ప్రాబ్లమ్స్, ఇట్లాంటి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ లాంటి ఉండే వాళ్ళు కూడా ఇట్లాంటి కొయిలన్ నెక్కి అంటే స్పూన్ షేప్ నెయిల్స్ లాగా కనిపించేస్తూ ఉంటాయి. సో అది కూడా బ్యాడ్ సిగ్నల్ అనమాట షేప్ వైజ్గా. కలర్ వైజ్గా చూసుకున్నట్టయితే డిఫరెంట్ కలర్స్. మనం మామూలుగా చూసుకుంటే ఒక హెల్దీ నెయిల్స్ ఒక లైట్ పింకిష్ షేడ్, అది హెల్దీ సిగ్నల్, ప్రాపర్ సప్లై ఉన్నట్టు. కొంతమందిలో కంప్లీట్ తెల్లగా ఉంటుంది, పేల్గా కనిపిస్తారు. అది వాటి బట్టి రక్తహీనత లేదు అంటే కిడ్నీ సమస్యలు, షుగర్ కానీ అంటే డయాబెటీస్ కండిషన్స్లో, ఇట్లాంటి కండిషన్స్లో కూడా పేల్గా కనిపిస్తూ ఉంటారు. సో అది కూడా మనం చెప్పేసుకోవచ్చు. సెకండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఫంగల్స్ అంటే ఎల్లో కలర్లో కనిపిస్తుంది మనకి. సో ఎల్లో కలర్ నెయిల్స్ లివర్ ఇష్యూస్లో కూడా కనిపిస్తాయి. జాండీస్ బాగా వచ్చినప్పుడు కొన్నిసార్లు నెయిల్స్ ఎల్లోగా కనిపిస్తూ ఉంటాయి. సో లివర్ ఫంక్షన్ సరిగ్గా జరగట్లేదు అని చెప్పొచ్చు. ఒక సింప్టమ్స్, ఇది ఒక సింప్టమ్స్. సో అందుకని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఓవరాల్గా ఫిజిషియన్స్ మనకి కళ్ళు ఇట్లా అని చెప్పి చూస్తూ ఉంటాం. సో టంగ్ చూస్తూ ఉంటాం, నెయిల్స్ చూస్తాం. ఇవన్నీ జనరల్ బేసిక్ డెర్మటాలజీకి రాకముందునే ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా చూస్తూ ఉంటారు.
బికాస్ దే గివ్ యూ ద సిగ్నల్ సో మచ్ బట్ స్పెషలిస్ట్ డాక్టర్స్గా మేము ఇంకొంచెం డీప్గా అనాలిసిస్ అనేది చేస్తూ ఉంటాం. సో ఫంగల్ నెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం చుట్టుపక్కల ఏరియా అంతా చిన్న వాచిపోయినట్టు ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉంటాయి, వాటిని మనం ఒనైకో మైకోసిస్ అంటూ ఉంటాం. సో ఇదంతా కూడా కలర్ బట్టి కూడా చెప్పేయచ్చు. కొంతమంది నీలిరంగులో కనిపిస్తాయి. సో పెద్దవాళ్ళు ఎలాగైతే బ్లూయిష్గా కనిపిస్తూ ఉంటాయి, టంగ్ టిప్ బ్లూయిష్గా కనిపిస్తుంది, సైమండ్ నెయిల్స్ కూడా బ్లూయిష్ కనిపిస్తుంది, దాన్ని సైనోసిస్ అంటూ ఉంటాం. అది కూడా విల్ గివ్ సిగ్నల్స్ దట్ దే ఆర్ నాట్ హ్యావింగ్ గుడ్ ఆక్సిజనేషన్ అనమాట. రక్త సరఫరా మనకి ఆక్సిజనేషన్ సరిగ్గా లేకపోవడం, అంటే టిప్ ఆఫ్ ద నెయిల్స్ ఎడ్జ్లో ఉంటాయి. సో మిగతా పార్ట్స్ అన్నీ కూడా బాగా సరఫరా అయిపోయిన తర్వాత లాస్ట్లో మనకి ఫింగర్స్కి వెళ్తాయి, టోస్కి వెళ్తాయి సప్లై, బ్లడ్ సప్లై అనేది. సో వీటి ద్వారా మనకి సప్లై సరిగ్గా లేనప్పుడు సైనోసిస్ అంటుంటారు, అంటే వాళ్ళకి సరఫరా సరిగ్గా లేదు, వాళ్ళకి ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. సమ్టైమ్స్ అవి కళ్ళు తిరిగినట్టు అయ్యి ఆ పేషెంట్స్లో ఈవెన్ దే గో ఇన్ టు కొమాక్ ఇట్లాంటి కండిషన్స్లో కూడా జరుగుతూ ఉంటుంది. అంటే నెయిల్స్ బట్టి మనం అక్యూట్ కండిషన్ ఉందా లేదా అని కూడా చూస్తూ ఉంటాం. ఐసీయూ పేషెంట్స్లో, హాస్పిటల్ అడ్మిట్ అయ్యే పేషెంట్స్లో చాలామంది మాకు డెర్మటాలజీ రెఫరల్స్ పంపిస్తూ ఉంటారు. సో వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ ఇష్కమిక్ కంటెంట్ అంటే ఎస్పీ ఒకటి మనం కోవిడ్ టైంలో చూసేవాళ్ళం. మనం కోవిడ్లో కూడా మనకి ఎస్పీ ఓటు అంటే పల్స్ ఆక్సిమీటర్ పెట్టేవాళ్ళం. పల్స్ ఆక్సిమీటర్లోనూ ఎస్పీ ఓటు 90 ఉంది, 95 ఉంది, 80 ఉంది చెప్తూ ఉండేవారు. సో ఈ ఎస్పీ ఓటు మనకి ఎలాగైతే సిగ్నల్స్ ఇస్తుంటుందో మన లంగ్ యొక్క కెపాసిటీకి, సేమ్ వే నెయిల్స్ కూడా మనకి చెప్తూ ఉంటుంది. సో మనకి ఇవి కామన్గా ఈ సైనోస్ అనేది బ్లూయిష్ కలర్ నెయిల్స్ మౌంటైన్ ఏరియాస్లో ట్రెక్కింగ్స్ వెళ్ళేటప్పుడు, సో ఈ మౌంటైన్ ఏరియాస్లోని బాగా హై లిఫ్ట్ ఏరియాస్ మనకి బిల్డింగ్స్ ఇట్లా ఉండేటప్పుడు ఈ సైనోసిస్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. యూజువల్గా రేర్ కండిషన్ బట్ స్టిల్ మనం గుర్తుంచుకోవాలి దట్ సరఫరా సరిగా లేదు. ఈసీజీ లాంటివి, ఎక్స్రే లాంటివి ఇలాంటివి చేసుకోవాలి నెయిల్స్ని చూసి కూడా అని ఒక గుర్తింపు సిగ్నల్ ఉంటుంది. బట్ దీనిపైన అందరికీ అంత అవేర్నెస్ లేదు కదా డాక్టర్ గారు, ఎందుకంటే మీరు చెప్తున్న ఆ సింటమ్స్ అసలు మీరు చెప్పే వరకు కూడా చాలామందికి తెలియకపోవచ్చు. ఓకే, డాక్టర్స్ అందరికీ తెలుస్తుంది కానీ మిగతా వాళ్ళకి తెలియదు. బట్ ఇంత అవేర్నెస్ ఉందా ఇవి చూడంగానే మనకి ఈ ప్రాబ్లం వచ్చింది అనే సింటమ్స్? చాలామంది ఏంటి అంటే అసలు గోల్ల డాక్టర్ వేరే వాళ్ళు ఉంటారనుకుంటారు. సో గోల్ల డాక్టర్ అంటే వేరే డాక్టర్ కాదండి, గోల్ల డాక్టర్ కూడా డెర్మటాలజిస్టే. సో స్కిన్, హెయిర్, నెయిల్స్ అని చూసే వాళ్ళందరూ కూడా గోల్ల డాక్టర్స్, కూడా డెర్మటాలజిస్ట్ మేమే అన్నమాట. హలో, కృష్ణ లైన్లో ఉన్నారు. హలో హలో కృష్ణ గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో చెప్పండి కృష్ణ గారు, వినిపిస్తుంది. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. నా పేరు ఇసుద కృష్ణ అండి, నేను కోటిపల్లి నుంచి కాల్ చేస్తున్నానండి. చెప్పండి. మేడం నాకు 38 ఇయర్స్ అండి. నాకు డెలివరీ చాలా సంవత్సరాల నుంచి నాకు కాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉంది మేడం. గోల్డ్ అన్ని కుచ్చిపోయినట్టు ఉంటాయి, ప్లస్ పొట్టు పొడి పొడి బారిపోయి ఉంటాయి కాళ్ళు మేడం. షూస్ వాడినట్లాగా ఉంటాయి, షూ వాడకపోయినలాగా ఉంటాయి. గోల్డ్ అన్ని పుచ్చిపోయినట్లు, తర్వాత పొట్టు పొట్టురాలతో ఉంటాయి మేడం. ఇది ఎన్ని ఎంతమంది డాక్టర్ చూపించినా సంవత్సరాలు బట్టి ఇట్లాగే ఉంటుంది, కానీ దీంట్లో ట్రీట్మెంట్ రావట్లేదు నాకు, అంటే మెరుగుపడతలేదు నాకు ఈ ట్రీట్మెంట్ తో. మీ లైవ్ చూస్తున్నా నేను, నాకేంటి మేడం ఈ కాళ్ళుకి ఇన్ఫెక్షన్ పోయి గోల్డ్ గానీ స్కిన్ గానీ పాదాలు గానీ స్కిన్ గానీ ఇది ఓన్లీ మీ పాదాలకి ఉన్న గోర్లకి కూడా ఉందా లేకపోతే ఫింగర్ నెయిల్స్ కూడా ఉందా అండి? లేదు మేడం, పాదాలకే ఉంది. పాదాలకి కింద పాదాలు అరికాళ్ళు అంటారు కదా, అరికాళ్ళు కూడా పొట్టు కాలిపోతా ఉంటాయి, పొడిగా ఉంటాయి కానీ మేడం. స్కూల్ షూ వేసుకున్నా పొడిగానే ఉంటాయి తప్ప చెమటలు పోయడం కానీ లేదా స్కిన్ బాగుండదు, రఫ్గా ఉంటాయి. ఆ గోల్డ్ అయితే అసలు ఏదో కుచ్చిపోయిన గోల్డ్ లాగా ఉంటాయి. గోల్డ్ బాగానే ఉంటుంది, గ్రోత్ అంతా బాగానే ఉంటుంది, కానీ కుచ్చిపోయిన గోల్డ్ లాగా పెద్ద పొడి రాలుతూ ఉంటాయి. స్కిన్ పాదాల నుంచి గోల్డ్ నుంచి మొత్తం ప్రాబ్లం మేడం. ఇన్ఫెక్షన్స్ అన్నారు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నారు. అది వాడాను, చాలా చోట్ల వాడాను, కానీ దానికి ఏమీ నాకు తగ్గట్లేదు. 3 రోజులు తగ్గుతుంది, తర్వాత 4 రోజులు తర్వాత అదనం ఇలాగే ఉంటుంది. అందుకని ఏం చేయాలో అర్థం కాలేదు మేడం. నాకేమైనా మీ దగ్గర నుంచి సమానం దొరుకుతుందని చేశాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు మీరు దీంతో? చాలా నాకు దగ్గర చాలా ఇయర్స్ నుంచి ఉందండి. నేనేమి బండ పనులు ఏం చేయను, ఆఫీస్ బేస్ పై వర్క్స్ చేస్తాను. బండ పనులు ఏం చేయను కానీ ఆఫీస్ వర్క్స్ చేస్తాను, అయినప్పటికీ కూడా నాకు కాళ్ళు ఇలాగే ఉంటాయి. నేను ఎండలో తిరుగును, ఏసీ ఆఫీస్ లోనే వర్క్ చేస్తాను. అంటే నేను షూ వేసుకుంటే నాకు షూస్ చిరాకు చిరాకు ఉండడం వల్ల షూ వాడలేదు. ఓన్లీ నేను చెప్పులే వాడుతున్నాను, లెదర్ చెప్పులే వాడతాను నేను. చెప్పులు వాడటం వల్ల మరి ఎందుకు తెలియదు, నా పాదాలు పగులుతూ ఉంటాయి, పొడి రాలుతూ ఉంటాయి. 10 రోజులకి నేను అదే ఉంటాను, ఇంట్లోనే పెడిక్యూర్ లాంటిది ఏదో చేసుకుంటూ ఉంటాను, నానబెట్టుకుని. అయినప్పటికీ కూడా అలాగే కంటిన్యూ అలాగే ఉంటుంది నేను. గోల్డ్ అయితే అసలు గోల్డ్ గోల్డ్ లా ఉండవు, ఏదో సిమెంట్ పని చేసుకునే వాళ్ళు ఉంటాయి తాను, అఫ్కోర్స్ అనుకోవచ్చు కూడా తెలియదు, అలా ఉంటుంది. కానీ నేను ఆ వృత్తిలో లేను కదా, నేను ఆఫీస్ వర్క్ లో ఉన్నా సరే నాకు పాదాలలో అలా ఉంటుంది మేడం. సరే,
ఓకే అండి, మీ సమస్య కొంతవరకు నాకు అర్థమైంది. కానీ యూజువల్గా ఏంటి అంటే మనకి డెర్మటాలజిస్ట్లు అంటే మేము యూజువల్గా ఏ కండిషన్ అయినా నేరుగా చూడాలి అనమాట. సో చూసినట్టయితే అది ఎగ్జాక్ట్లీ పిక్చర్ అనేది మనకు బాగా ఐడెంటిఫై అవ్వగలదు. అది మీరు చెప్పిన కండిషన్స్ కొన్నిసార్లు సోరియాసిస్ అనే కండిషన్లో కూడా వస్తుంటుంది అనమాట. సో సోరియాసిస్ అనే వ్యాధి గోళ్ళకు కూడా వస్తుంది, దాన్ని నెయిల్ సోరియాసిస్ అంటూ ఉంటాం. సో ఈ సోరియాసిస్ ఉందా లేదా తెలియడానికి మనం సెపరేట్గా పరీక్షలు ఉంటాయి. దానికి మనకి ఇన్స్ట్రుమెంట్స్ లైక్ ఒనైకోస్కోపీ అంటారు. అంటే ఇంతకు ముందు ఏం చేసేవారంటే ఏదైనా ఒక ప్రాబ్లం డయాగ్నోస్ చేయాలి అంటే బిట్ ఆఫ్ స్కిన్ కానీ బిట్ ఆఫ్ నెయిల్ కానీ ఒక్కొక్క టిష్యూని కానీ తీసి బయాప్సీ పంపించేవాళ్ళమే. అంటే అది ఒక ముక్క తీసి పంపించాలంటే కొంచెం అందరికీ పేషెంట్స్ అందరికీ కూడా కొంచెం భయం పడేవారు. బికాజ్ ఏదైనా ఒక ఏరియా నుంచి మన బాడీ నుంచి ఒక స్మాల్ పీస్ ఇవ్వాలి అన్నా కూడా, అంటే ఈవెన్ దో స్మాల్ బిట్ అయినా కూడా భయపడేవారు. సో ఇప్పుడు అడ్వాన్స్మెంట్ కొద్దీ ఏంటి అంటే ఏమి కూడా ఇబ్బంది లేకుండా అంటే కట్ చేయకుండా ఏ పీస్ ఏ బ్లడ్ ఏమి లేకుండా ఇన్స్ట్రుమెంట్ మన మైక్రోస్కోప్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఒనైకోస్కోప్ అని ఉంటుంది. సో ఈ ఒనైకోస్కోప్ అనేది మనం డైరెక్ట్గా నెయిల్ పెట్టేటప్పుడు దాని డీప్ స్ట్రక్చర్స్ మ్యాగ్నిఫికేషన్ 30x మ్యాగ్నిఫికేషన్లో మనం చూడగలుగుతాం. మనకి ఎలాగైతే జూమ్ కెమెరాస్ ఉంటాయి, దూరంగా ఉన్న కొండల్లో ఉన్న చిన్న పిచ్చుకుల్లాంటివి ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న పక్షుల్లాంటివి ఏమైనా అన్నీ కనిపిస్తాయి చక్కగా, బికాజ్ దే హ్యావ్ అ జూమ్ లెన్స్. సేమ్ వే మన స్కిన్ కింద ఉన్న ఏదైతే జరుగుతుందో, నెయిల్ కింద ఏమైతే జరుగుతుందో అంతా కూడా ఈ ఒనైకోస్కోపీ ద్వారా చేయగలుగుతాం, చూడగలుగుతాం. దాన్ని డెర్మోస్కోపీ అంటూ ఉంటారు. సో ఈ కండిషన్ ద్వారా మనకి సోరియాసిస్ ఉందా లేదా అని కొంతవరకు మనం తెలుసుకోగలుగుతాం. సో డిజీజ్ బట్టి వాటికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే జనరల్గా స్కిన్ ప్రాబ్లమ్స్ ఇట్ సెల్ఫ్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ కంట్రోల్ అండ్ ట్రీట్మెంట్. సిమిలర్లీ ఉన్న స్కిన్ ప్రాబ్లమ్స్లో గోల్డ్కి వచ్చిన ప్రాబ్లమ్స్ దాని యొక్క ట్రీట్మెంట్స్ నెలల తరబడి ఉంటుంది. సో ఒక నెయిల్ ప్రాబ్లం ఇంప్రూవ్ అవ్వడానికి సుమారుగా అది రెస్పాండ్ అవుతుందా లేదా ఒక ప్రాబ్లమ్కి తెలియడానికి 3 నెలల నుంచి 6 నెలల వరకు ఉపయోగపట్టాలి. అంటే ఒక డ్రగ్ పనిచేస్తుందో తెలియడానికి. సో దాని యొక్క గ్రోత్ కూడా మీరు గమనించుకున్నట్టయితే మనకి నెయిల్ అనేది పైన కనిపించే ఇది డెడ్గా కనిపించేది ఏదైతే ఉందో ఇది నెయిల్ ప్లేట్. దాని కింద ఉన్నది మనకి నెయిల్ బెడ్ నెయిల్ మ్యాట్రిక్స్ ఉంటుంది. సో దీని యొక్క గ్రోత్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ నెయిల్ మ్యాట్రిక్స్ నుంచి ఫామ్ అవుతుంది. సో ఏదైనా ఒక సెల్ డెవలప్ అయ్యి ఒక డిజీజ్ బాగా ఉందని తెలియడం కోసం యూజువల్గా నెయిల్ బెడ్ నుంచి ఫామ్ అయ్యేదానికి యూజువల్గా 3 to 6 months పడుతుంది. సో మీరున్న కండిషన్లో మీకు సోరియాసిస్ అయినట్టయితే డెఫినెట్గా దాని యొక్క ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేస్తే మీకు మంచి రిజల్ట్ వస్తుందండి. ఇది అందరికీ కూడా అంటే మనం ఇదే సోరియాసిస్ మనం చెప్పలేము, ఖచ్చితంగా మనం చూడాలి. కొన్ని కండిషన్స్లో ఎగ్జిమా అనే కండిషన్స్ కూడా ఉంటూ ఉంటాయి. ఎగ్జిమాస్, ఎల్లోపేషియ ఏరియాటస్, ఎటోపిక్ కండిషన్స్, ఇట్లాంటి కండిషన్స్లో నెయిల్స్ అనేవి రఫ్గా అయ్యి ఏదో మనం అసలు కేర్ తీసుకోలేదన్నట్టు కనిపిస్తారు. డ్రై స్కిన్స్ అంటారు వాటిని. సో డ్రై స్కిన్ ఉండే వల్ల గోల్డ్ కూడా డ్రైగా ఉంటాయి. సో వాటికి రెగ్యులర్గా మాయిశ్చరింగ్ క్రీమ్స్ రాసుకోవడం, గుడ్ డైట్, అంటే నెయిల్ అంతా కూడా కెరాటిన్ అనే ప్రోటీన్తో బిల్డప్ అయి ఉంటుంది. సో హెయిర్కి ఎలా అయితే మనకి మంచిగా డెవలప్ అవ్వాలి అంటే బయోటిన్ రిచ్ ఫుడ్స్, కాల్షియం రిచ్ వైటమిన్స్ ఉండే ప్రోటీన్ ఫుడ్స్ ఇవన్నీ ఎలాగే తీసుకుంటామో గోల్డ్ కూడా సంరక్షణగా ఉండాలి అంటే బయోటిన్ కంటెనింగ్ సప్లిమెంట్స్, కాల్షియం కంటెనింగ్ సప్లిమెంట్స్, ప్రోటీన్స్ బాగా ఉండే ఫుడ్స్ లైక్ ఎగ్ వైట్, సోయా క్రంచెస్, ఇట్లా డిఫరెంట్ మనకి అంతా ఇప్పుడు అంతా ఇంటర్నెట్ నాలెడ్జ్ ఉంది. సో మనకి కావాల్సిన మన టేస్ట్ తగ్గట్టుగా మనకి ఈ ప్రోటీన్స్ ఎందులో ఉంటుంది, ఎందులో ఈ వైటమిన్స్ ఉంటాయి, ఎందులో కాల్షియం ఉంటుంది, ఇవన్నీ కూడా ఎవరికి నచ్చిన. కొంతమంది మిల్క్ తాగడానికి ఇష్టపడరు, ఈవెన్ దో కాల్షియం రిచ్ ఫుడ్స్ అయినా కూడా మిల్క్ తాగడానికి ఇష్టపడరు. సో అదర్ సోర్స్ ఆఫ్ మిల్క్, అదర్ సోర్స్ ఆఫ్ కాల్షియం ఉండే ఫుడ్స్ ఎంచుకోవాలి. సో మనకి అదర్ సోర్స్ ఆఫ్ కాల్షియం ఎంచుకునే ఫుడ్స్ మనకి పన్నీర్ ఐటమ్స్ కానీ లేకపోతే మనకి సపోటా కానీ ఫ్రూటీస్ కానీ చీజ్ కానీ ఇట్లా అదర్ సోర్సెస్ ఆఫ్ కాల్షియం ఉండే ఫుడ్స్ మనం ఎంచుకుంటుంటాం. అప్పుడు మనకి నెయిల్స్ అనేవి హెల్దీగా ఉంటుంది. కానీ చాలామంది ఫేస్ స్కిన్ అండ్ హెయిర్ మీద తీసుకున్నంత శ్రద్ధ అసలు నెయిల్స్ మీద తీసుకోము. ఎందుకని అంటారు అంటే అవి పెరుగుతాయి అని అనుకుంటాము. అలా అని కాదు, అంటే మనకున్న బిజీ షెడ్యూల్స్ ఒత్తిడి షెడ్యూల్స్ వల్ల మనకి దీనికి ప్రయారిటీస్ అనేది తగ్గిపోతుంది అనమాట. అండ్ ఈ నెయిల్స్ కోసం మీరు ప్రయారిటీస్ అని చెప్పినప్పుడు నేను అంటే మేము చూసిన కండిషన్స్లో ఈ నెయిల్ ఇష్యూస్ రిపీటెడ్గా కొన్ని హాబీస్ వల్ల కూడా వస్తాయండి. చాలా మందికి హైజీన్ అని చెప్పేసి చేతులు బాగా కడిగేస్తూ ఉంటారు, లైఫ్ బాయ్ డెటాల్స్ లాంటి వాడుకొని నురగి వచ్చినట్టుగా శుభ్రంగా కడిగేస్తూ ఉంటారు. సో అది కడగడం వల్ల ఏమవుతుంది, క్యూటికల్ ఏదైతే ఉందో క్యూటికల్ డ్యామేజ్ అయిపోతుంది. క్యూటికల్ డ్యామేజ్ అయిపోయి పైన ఉండే స్కిన్ని క్యూటికల్ అంటూ ఉంటాం. ఆ క్యూటికల్ డ్యామేజ్ అయిపోయి ఆల్ ద ఇరిటెంట్ మెటీరియల్స్ అన్ని కూడా నెయిల్లో అక్యుములేట్ అయిపోతుంటాయి. ఎక్కువ వాష్ కూడా మంచిది మంచిది కాదు. సో అవి అక్యుములేట్ అయిపోయి మన బాడీలో మన స్కిన్లో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ న్యాచురల్ వాటర్ అంతా తీసేసి కొత్తగా వచ్చే ఇంగ్రీడియంట్స్ డిటర్జెంట్స్ అన్నీ వెళ్ళిపోయి అక్కడ ఫంగస్ లాగా బ్యాక్టీరియా చేరిపోతుంది. నెక్స్ట్ కాల్ చూద్దాం. సూర్యాపేట నుంచి వెంకట్ లైన్లో ఉన్నారు. హలో హలో మేడం. వెంకట్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? నా మేడం
డాక్టర్ గారు మేడం చెప్పండి. 10 సంవత్సరాల నుంచి నాకు ఫిర్యాదు ఉంది మేడం. ఓకే, అయితే ఇప్పుడు కొద్దిగా నాకు ఇక్కడ లోకల్ హాస్పిటల్ చూపించాను మేడం. ఓకే మేడం చెప్పండి. అయితే ఇప్పుడు కొద్దిగా క్యూర్ అయింది కానీ వాళ్ళు ఫుడ్ ఏం తినాలని చెప్పట్లేదు మేడం సరిగ్గా. సోరేజ్ ఎన్నాళ్ళ నుంచి ఉందండి మీకు? 15 మేడం. 15 నుంచి. ఇప్పుడు సోరియాసిస్ మీ బాడీ మీద కూడా ఉందా? మీకు ఓన్లీ కాలు వరకు బాడీ, ఫుల్ బాడీ మొత్తం ప్యాచెస్ మేడం. ఓకే, హెయిర్ హెయిర్స్ మన హెయిర్ లా మొత్తం చుండ్రు వచ్చేది, గోర్లు పొచ్చిపోయినట్టు అయ్యాయి. మందులు ఏమైనా వాడుతున్నారండి మీరు? ఇప్పుడేం లేదు మేడం, కొద్దిగా నేను ఒక 3 నెలలు వాడినా ఇంగ్లీష్ మెడిసిన్. ఓకే, ఇప్పుడు కంప్లీట్ కొద్ది తగ్గింది. ఫుడ్ ఏం తినాలా అర్థం కావట్లేదు మేడం. మనకి సోరియాసిస్ అన్నది వ్యాధి ఏదైతే ఉందో అది ఆటోఇమ్యూన్ డిజీజ్. మీకు ఆల్రెడీ తెలిసిన ఎక్స్పీరియన్స్, 10 సంవత్సరాల నుంచి మీరు సఫర్ అవుతున్నారు. సో సోరియాసిస్కి ఏంటి అంటే కొన్ని పరిశోధనలో ఒమేగా 3s రిచ్ ఫుడ్స్ తీసుకుంటే సోరియాసిస్ బాగా నయమైనట్టు కొన్ని ఆర్టికల్స్ లాంటివి ఉన్నాయండి. అండ్ చాలామంది పేషెంట్స్ కూడా చాలామంది బెనిఫిట్ అయ్యారు. సో ఈ ఒమేగా 3 రిచ్ ఫుడ్స్ అవి మనకి అవిసె గింజల్లో కానీ చిన్న చేపలు ఉంటాయి కదా, చేపల్లో వీటిలో వాటిలో ఉంటాయి, అవి మనకి అవి తీసుకున్నట్టయితే మీకు సోరియాసిస్ చాలా మటుకు బెటర్గా ఎపిసోడ్స్ బాగా ఉంటాయి, అంటే తగ్గినట్టు అనిపిస్తుంది. గోల్డ్ కూడా మీకు సోరియాసిస్ ఎపిసోడ్స్ తగ్గుతాయి. రెండోది హెల్దీగా ఉండడం కోసం నెయిల్స్ ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే ఆకుకూరలు, మనకి ప్రోటీన్స్ రిచ్ ఫుడ్స్, ప్రోటీన్స్ అనేవి ఎగ్ వైట్లో కానీ కొంచెం స్మాల్ క్వాంటిటీ ఆఫ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో కూడా ఉంటుంది. అందులో రెడ్ మీట్ అవాయిడ్ చేయండి. సో చికెన్ బ్రెస్ట్ పీసెస్లోనే మనకి ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటుంది, కొంతవరకు అది కూడా హెల్దీగా కాజ్ చేస్తుంది. అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా సోరియాసిస్ అనేది ఉత్పత్తి ఎక్కువ అవడానికి అవకాశాలు ఉంటాయి. సో వైటమిన్ డి అనేది సూర్యకిరణాల్లో మనకి ఉంటుంది. సో మార్నింగ్ టైము మీరు కొంతవరకు ఎండకు ఎక్స్పోజ్ అవ్వడానికి ట్రై చేయండి. సో డైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వైటమిన్ డి ఎక్కువ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో ఉంటుంది, కానీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్టయితే కొంచెం అదర్ రీజన్స్, అదర్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంటాయి. కాబట్టి మేము యూజువల్గా వీక్లీ వన్స్ నాన్ వెజ్ ఫుడ్స్ తీసుకోవడానికి ట్రై చేయమని చెప్తాను పేషెంట్స్కి. సో ఇట్లా మీరు చూసుకున్నట్టయితే మీకు నెయిల్స్ అనేవి బాగా హెల్దీగా ఉంటుంది. సో డైట్తో పాటు మీరు మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ కానీ మెడికేడ్ క్రీమ్స్ కానీ యూస్ చేసినట్టయితే మీకు నెయిల్స్ అనేవి హెల్దీగా ఉంటుందండి. ఓకే, గోల్డ్ను అందంగా తీర్చిదిద్దుకోవడానికి చాలామంది బ్యూటీ పార్లర్ అంటే ఇప్పుడు దాని మీద కూడా కొంచెం కాన్షియస్ పెరిగిన తర్వాత నెయిల్ సెలూన్ అని ఇప్పుడు కొత్త కొత్తగా సెలూన్స్ కూడా అయ్యాయి కదా, దానికి వెళ్తూ ఉంటారు. బట్ అవి వెళ్ళంత మాత్రాన గోల్డ్ అందంగా ఉంటాయి అనుకోవచ్చా? అసలు నిజంగా గోల్డ్ అంతవరకు దానికి అంత డెకరేషన్ చేయడం అనేది అవసరమా? ఇవన్నీ మనకి యాక్చువల్గా ఏంటి అంటే 21st century ఉన్నాం కాబట్టి న్యాచురలీ ఫ్యాషన్ టెక్నాలజీ ఈజ్ అడ్వాన్సింగ్. సో ఇది మనం ఏం కాంట్రడిక్ట్ చేసినట్టు కాదు, కానీ డెఫినెట్లీ మనకి కొన్ని కొన్ని కేర్ అయితే తీసుకోవాలి. యూత్కి వాళ్ళు ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వల్ల వాళ్ళకి ఎక్స్టర్నల్ బ్యూటీకి ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు న్యాచురలీ అది. సో మనం వద్దంటే మనం మానేసేటట్టు ఏం కాదు. సో ఈ ఆర్టిఫిషియల్గా గ్లూస్ అని ఉంటాయి కదా మనకి, ఇప్పుడు చాలామంది గోర్లు పెంచుకోరు. సో పెంచుకోకుండా వాళ్ళు పెరగం కూడా కొంతమంది డైరెక్ట్గా గమ్స్ పెట్టుకుని స్టిక్ చేసుకుంటాం. సో అది ఏంటి అంటే ఒక 30 డేస్ 40 డేస్ ఉంటుంది దాని స్పాన్. దాని తర్వాత స్లోగా మళ్ళీ కొత్తది మనం మార్చుకోవడం, లేకపోతే ఫిక్సింగ్ చేసుకొని చేసుకోవాలి. ఇది చేసుకోవడం వల్ల ఏమవుతుంది, కొంతమందిలో ఇబ్బంది ఉండదు, బట్ కొంతమందిలో మాత్రం ఆ గమ్ము పెట్టడం వల్ల ఆ ఎడ్జ్లో ఉండే క్యూటికల్ ఎడ్జ్లో ఉండేది డ్యామేజ్ అవుతుంది. అక్కడ వాళ్ళు రెగ్యులర్గా వాష్ చేసుకునేటప్పుడు, చేతులు కడుక్కునేటప్పుడు, భోజనం చేసినప్పుడు ఇట్లాంటి కండిషన్స్లో ఆ కెమికల్స్ డిటర్జెంట్స్ అన్నీ వెళ్ళి గోర్లు కొంచెం చిగుళ్ళు కొంచెం 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 ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తూ ఉంటుంది. సో యూజువల్గా వీలైనంత వరకు అవాయిడ్ చేసుకుంటే బెటర్. సెకండ్ థింగ్, మనకి నెయిల్ పాలిషెస్ అంటే నెయిల్ పాలిషెస్ పెట్టుకుంటూ ఉంటాం. సో నెయిల్ పాలిషెస్ కూడా మనకి ఫార్మాలిడిహైడ్ అనే కెమికల్స్ ఉండే నెయిల్ పాలిషెస్, ఇవి పెట్టుకునేటప్పుడు కొంతమందిలో ఇరిటెంట్ డెర్మటైటిస్ ఫామ్ అవుతూ ఉంటుంది. అండ్ పెట్టుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని తీసేయడం కూడా ఇంకో ఎత్తు. సో నెయిల్ పాలిష్ రిమూవర్స్లో కూడా కెమికల్స్ ఉంటాయి, ఎసిటోన్స్ ఇవన్నీ కెమికల్స్ ఉంటాయి. సో ఇవి అప్పుడప్పుడు మనకి మనం పార్టీ వేర్ కింద యూస్ చేసుకుని మనం రెగ్యులర్గా మెయింటైన్ చేసుకొని మాయిశ్చరింగ్ కింద రెగ్యులర్ యూస్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లం ఉండదండి. బట్ చాలామంది ఏంటంటే ఇవి అయిపోయిన తర్వాత ది డోంట్ గివ్ ప్రయారిటీ అనమాట. అలాంటప్పుడు నెయిల్స్ అనేవి డ్యామేజ్ అవ్వడానికి ఒకసారి ఉంటాయి, రఫ్ అవ్వడానికి ఒకసారి ఉంటాయి. సో కొంతమంది శానిటైజర్స్ వాడుతారు, రెగ్యులర్గా శానిటైజర్ వాడుతూ ఉంటారు. కోవిడ్ టైంలో బాగా చూసేవాళ్ళం నెయిల్ ప్రాబ్లమ్స్. సో ఆ ఇరిటెంట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఆ బాగా నెయిల్స్ని పాడు చేసేవాళ్ళు అనమాట. సో అదొకటి కామన్ రీజన్. అండ్ కొంతమంది నెయిల్ గోరు కొరుకుంటూ ఉంటారు, గోర్లు కొరుకుంటూ ఉంటారు. గోర్లు కొరుకుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమవుతుంది అంటే ఆల్మోస్ట్ హాఫ్ అయిపోతుంది నెయిల్ హాఫ్ అయిపోతూ ఉంటుంది, లోపల ఉన్న చర్మ కండం కండంతా కూడా బయటకు వచ్చేస్తుంటుంది.
సో అలాంటి వాళ్ళలో కూడా కామన్గా నెయిల్ ఇష్యూస్ అనేవి కామన్గా చూస్తూ ఉంటాం, డ్యామేజ్ అవ్వడం. ఎందుకు వాళ్ళలో ఏదైనా లోపం ఉండడం వల్ల ఈ గోల్డ్ అనేవి తింటూ ఉంటారా? ఇట్ ఇస్ ఆల్ లింక్ టు ద బ్రెయిన్ అండి. సైకాట్రిక్ ఇష్యూస్ ఉంటాయి, అంటే వాళ్ళకి ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ ఉంటాయి, కొంతమందికి టెన్షన్స్ ఉంటాయి వాళ్ళకి. సో ఆ స్ట్రెస్ని రిలీవ్ చేయడం కోసం దే స్టార్ట్ డూయింగ్ దిస్. కొంతమందిలో అయితే ఈవెన్ హెయిర్ కూడా పీకేసి వాళ్ళు తింటూ ఉంటారు దాన్ని, అంటే దాన్ని ట్రైకోటిలో మాని అంటారు, హెయిర్ పీకుతూ ఉంటారు. దట్ ఇస్ ఆల్ స్ట్రెస్ రిలేటెడ్ థింగ్స్. సో వీళ్ళల్లో కొంతవరకు మాదిరిగా చేసుకున్నట్టయితే పర్వాలేదు, కానీ బట్ ఎక్కువగా ఉన్నప్పుడు సైకాట్రిక్ కౌన్సిలింగ్ కూడా అవసరం ఉంటుంది కొంతమందిలో. సో ఇట్లా నెయిల్స్ కోసం మనం చెప్పుకున్నట్టయితే మనకి చాలా సమయం పడుతుంది, డిఫరెంట్ డిఫరెంట్ ఎపిసోడ్స్, డిఫరెంట్ కండిషన్స్. కొన్ని వాటిలో నెయిల్స్లో పిట్టింగ్స్ ఉంటాయి, అంటే గోళ్ళు పిట్టింగ్స్ లాగా, అంటే ఇది లొత్త పడుతున్నట్టు ఉంటాయి సొట్లలాగా. సో నెయిల్ పిట్టింగ్ కూడా ఇస్ నాట్ అ గుడ్ సైన్. సో అదే సెన్సిటివ్ స్కిన్స్ ఉండేవాళ్ళు, మనకి వాళ్ళకి ఆస్తమాసు, డస్ట్ అలర్జీస్ ఇట్లా ఉండేవాళ్ళు, ఎల్లోపిష్ ఏరియేటర్స్ ఇలాంటి కండిషన్స్లో కూడా లొత్తలాంటివి పడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి కండిషన్స్ ఏవైతే ఉన్నట్టయితే మీకు ఏమాత్రం డౌట్ ఉన్నట్టయితే, పొడలాగా ఫామ్ అవుతుంది, కలర్స్ మారుతున్నాయి, షేప్ మారుతుంది, నెయిల్స్ ఇలాగ ఉండేటప్పుడు ఆల్వేస్ ఫస్ట్ ట్రై టు కన్సల్ట్ డెర్మటాలజిస్ట్. డైరెక్ట్ కొంతమంది పేనికి మానిక్యూస్కి పెడిక్యూస్కి వెళ్ళిపోతూ ఉంటారు, సో మంచిగా అందంగా ఉంచుకోవాలి చేయాలని. అది చేసేటప్పుడు ఏదో ఒక పైప్ పైన కొంతవరకు సహాయం చేస్తే తప్ప బాడీ లోపల నుంచి ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, మనకి బ్లడ్ కంటెంట్ ఎంత ఉంది, ఐరన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఫెరిటిన్ ఎంత ఉంది, డెఫిషియన్సీ లైక్ విటమిన్ B12, విటమిన్ డి ఎంత ఉన్నాయి, మనకి ఏమైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ లైక్ థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే డయాబెటీస్ ఏమైనా కండిషన్స్ ఉన్నాయా, ఇట్లా మనం చెప్పి క్యాన్సర్ కండిషన్స్లో కూడా కొంచెం నెయిల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో కొంతమంది చూసుకున్నట్టయితే నెయిల్స్ బ్లాక్ కలర్లో అయిపోతాయి, వాటిని లాంగ్యూచువల్ మెలనోనైకేస్ అంటూ ఉంటాం. అది కొంతవరకు నో ప్రాబ్లం, బట్ కొంత కొన్నిసార్లు ట్యూమర్స్ ఉంటాయి, నెయిల్ ట్యూమర్స్. ఇలాంటి ట్యూమర్స్, ఇలాంటి క్యాన్సరస్ థింగ్స్ కూడా కొన్నిసార్లు నెయిల్ మీద ఎఫెక్ట్ అవ్వడం కోసం. సో ఇంత ఇంపార్టెంట్, అవునండి, సో ఇంత ఇంపార్టెంట్ ఉన్న హెల్త్ని డెఫినెట్గా నెగ్లెక్ట్ చేయకూడదు, దాన్ని కేర్ తీసుకోవాలి. రెగ్యులర్గా జనరల్ చెకప్ కింద మనం డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయితే మనకి ఓవరాల్గా స్కిన్. మీ క్లినిక్లో దీనికి సంబంధించి ఏమైనా ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయా? స్పెషల్ రీసెర్చ్ మీ దగ్గర ఉందా? సో నెయిల్స్కి ఏవైతే ఉన్నాయో ఎప్పుడు కూడా యాజ్ అ డెర్మటాలజిస్ట్ ఫస్ట్ గివ్ ప్రయారిటీ టు ఓవరాల్ జనరల్ హెల్త్ అండి. ఎగ్జామిన్ చేస్తాం, టిప్స్ చూసుకుంటాం, నేను చెప్పినట్టు డెర్మోస్కోపీ, ఓనెకోస్కోపీ చేస్తాం. బట్ కొంతమందికి ఫాస్ట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు రిజల్ట్స్, అలాంటి వాళ్ళకి లేజర్స్ యూస్ చేస్తాం అనమాట. ఓకే, సో లేజర్స్ అనేవి డిపెండింగ్ ఆన్ ద కండిషన్ బట్టి యూస్ చేస్తాం. వాటిని మనకి క్యూసిచ్ ఇండియా గ్లేజెస్ అంటూ ఉంటాం. సో ఈ క్యూసిచ్ ఇండియా గ్లేజెస్ ఉన్నప్పుడు ఈ సోరెటిక్ నెయిల్స్కి విడివిడికి బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఈవెన్ ఫంగల్ నెయిల్స్కి విడివిడిగా బాగా యూస్ చేస్తాం. సో లేజర్స్, అదర్ మిషనరీ, కొన్నిసార్లు కెమికల్ పీల్స్ ఇట్లా యూస్ చేసుకున్నప్పుడు ఆ డిజీజ్ని ఫాస్ట్గా తగ్గించడం ఛాన్స్. ఇవన్నీ ఎన్ని సిట్టింగ్స్లో అయిపోవచ్చు ఒక్కొక్కరికి? యూజువల్గా అయితే మనకి 3-4 సెషన్స్ పడతాయండి. ఓకే, సో మంత్లీ వన్స్ కానీ, వన్స్ ఇన్ 2 మంత్స్ కానీ రమ్మంటూ ఉంటాం. వాళ్ళ రెస్పాన్స్ బట్టి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ చేంజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, చాలామందికి నెయిల్స్ పెంచుకోవాలని ఇష్టం ఉంటుంది, బట్ కొంతవరకు పెరగగానే అవి మధ్యలో బ్రేక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకని? ఇంకా వాళ్ళు దాంతో అక్కడితో నెయిల్స్ కట్ చేస్తూ ఉంటారు, ఎందుకు విరిగిపోతూ ఉంటాయి? సో నెయిల్స్ అనేవి మనకి దృఢత్వంగా ఉండాలి అంటే కెరాటిన్ అనే ప్రోటీన్ బాగా స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పినట్టు డెఫిషియన్సీస్, ఎస్పెషల్లీ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాస్ ఆడవాళ్ళలోనే అయితే కామన్గా చూస్తూ ఉంటాం, గోర్లు ఎరిగిపోతూ ఉంటాయి వాళ్ళకి. సో రక్తహీనత ఇస్ వన్ ఆఫ్ ద కామన్ రీజన్స్ ఫర్ బ్రిటిల్ నెయిల్స్ అనమాట. సో పోషకాహారాలు సరిగా లేనప్పుడు ఇవి ఎరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా మనం పోషకాహారాలు తీసుకున్నట్టయితే నెయిల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట. ఓకే, కాళ్ళకైనా వేళ్ళకైనా అంటే చేతులకి ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు అక్కడ కందిపోయి ఉంటుంది, మీరు ఇందాక చెప్పినట్టు ఒక బ్లాకిష్ అనేది వస్తూ ఉంటుంది, అక్కడ నుంచి నెయిల్ పెరగడం మానేస్తుంది. అంటే అక్కడ చాలామంది లైట్ తీసుకుంటూ ఉంటారు, ఏదో దెబ్బ తగిలిందిలే అని అనుకుంటారు. సో దాన్ని ఎంతవరకు నెగ్లెక్ట్ చేస్తే వచ్చే ప్రమాదాలు ఉంటాయి? సో కొంతమందికి ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో పాపం తలుపు వెనకాతున్న పెట్టేసుకోవడం, సో యాక్సిడెంట్లుగా ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెడుతూ నడుస్తున్నప్పుడు టప్పని ఇరిగిపోవడం జరుగుతుంటుంది. సో దీనికి భయపడాల్సిన ఏం లేదండి, ఫస్ట్ ఎయిడ్ మెషర్స్ అనేవి చేసుకుంటాం, అంటే బ్లీడింగ్ కంట్రోల్ అయ్యేటట్టుగా చేసుకోవడం, అక్కడ ఐస్ పెట్టుకోవడం ఇవన్నీ చేయమని చెప్తాం యూజువల్గా ఎవరైనా తెలియని వాళ్ళకి. అదంతా ఫస్ట్ ఎయిడ్ మెషర్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనం వీ కెన్ వెయిట్ అండ్ వాచ్ బికాజ్ అది ఏదైతే అక్కడ అయిపోయిందో, ఆ నెయిల్ ఎక్కడ ఇరిగిపోయిందో అది పోయిన తర్వాత ఫ్రెష్ నెయిల్ వస్తుంది మళ్ళీ. సో న్యూ నెయిల్ అనేది జనరేట్ అవుతున్నప్పుడు ఈ ఓల్డ్ నెయిల్ పడిపోతుంటుంది. సో దానికే 3-6 మంత్స్ వెయిట్ చేయాలి. సో యూజువల్గా సెపరేట్గా దెన్ వీ నాట్ గో అండ్ సో ఇట్స్ అ గుడ్ నో నీడ్ ఆఫ్ వర్రింగ్ వెన్ ద పేషెంట్ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ డ్యామేజ్ అండ్ ట్రామా. అండ్ నెయిల్స్ పరం ఇంకోటి అడ్వైజబుల్స్ ఏంటంటే కొంతమంది టైట్ ఫిట్టింగ్ షూస్ వేసుకుంటారు. షూస్ వేసుకునేటప్పుడు వాళ్ళకి తెలియదు, సో పాదాలకు ఉండే బొటన్ వేల్లో చిగులకి ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. సో చిగులకి ఇన్ఫెక్షన్ ఫామ్ అవ్వడం వల్ల అక్కడ ఒక చిన్న ఉబ్బినట్టు ఫామ్ అవుతుంది. వాటిని ఇన్గ్రోయిన్ టోనెల్ అంటుంటాం, ఇన్గ్రోయిన్ టోనెల్ అనేది.
సో ఇంగ్రోన్ టోనిన్ అనేది పాపం చీమ్ పట్టించినట్టు వచ్చేసి పాపం వాపుతో వస్తూ ఉంటారు. సో వాటికి నెయిల్ రిమూవల్స్ కూడా చేస్తూ ఉంటాం. సో నెయిల్ బయాప్సీసు, నెయిల్ రిమూవల్స్, నెయిల్ సంబంధించిన ప్రొసీజర్స్ కానీ, నెయిల్ సంబంధించిన డిజీజ్ని డయాగ్నోస్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మన క్లినిక్లో ఉన్నాయండి. సో ఎప్పుడైనా మీకు ఏ ఇష్యూస్ అయినా వచ్చినా కూడా ఆల్వేస్ మీరు కన్సల్ట్ డర్మటాలజిస్ట్ ఫర్ గుడ్ అడ్వైస్. సో నెయిల్స్కి సంబంధించి సర్జరీస్ కూడా సొల్యూషన్ మీద సర్జరీస్ కూడా ఉంటాయి. చాలా మందికి ఏంటంటే నెయిల్ సర్జరీస్ తెలియదు. సో నెయిల్ అంటే ఏదో తీసేయడం అలా కాదు. మనకి పళ్ళకి ఎంత ప్రయారిటీ ఇస్తాం, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అంటే మనకి ఏదైనా ఒక పన్ను ప్రాబ్లం వచ్చిందని డెంటిస్ట్ దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు తీయకూడదు. దేర్ ఆల్ లింక్ టు డిఫరెంట్ డిఫరెంట్ బ్లడ్ వెజల్స్, దేర్ వెరీ లింక్ టు ద బ్రెయిన్, ఆల్ దీస్ థింగ్స్ వెరీ డేంజరస్ ఏరియాస్. సేమ్ వే మన గోళ్ళకు కూడా ఎవరు పడితే వాళ్ళు చేయించేసుకోకూడదు. ఎక్కడ ఎనెస్థీషియా ఇవ్వాలి, ఎక్కడిస్తే నంబ్ అవుతుంది, ఏ ఏరియాలో ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాడాలి, ఇవన్నీ కూడా డర్మటాలజిస్ట్ తెలుస్తాయి. సో నెయిల్ బాగా డ్యామేజ్ అయ్యి పుచ్చిపోయినట్టుండి, ఇంకా అది డిస్టర్బ్ అయిపోయింది, ఇంకా మన మందుల ద్వారా తగ్గలేదు అన్నప్పుడు లాస్ట్ రిసార్ట్ ఇస్ నెయిల్ రిమూవల్ అనమాట. సో అలాంటి నెయిల్ రిమూవల్స్ అనేవి నెయిల్ అబార్షన్ అంటూ ఉంటాము. సో ఈ నెయిల్ అబార్షన్ కూడా మన క్లినిక్లో అవైలబుల్. అంటే అది తీస్తే ఏంటి మళ్ళీ వచ్చేసి? సో న్యూ నెయిల్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకే, వస్తుంది, వచ్చేస్తుంది. దానికి దే హ్యావ్ టు వెయిట్ ఫర్ 6 weeks టు మినిమమ్ పడుతుంది స్టార్ట్ అవ్వడం. మంచిగా నెయిల్ ఫామ్ అవ్వాలంటే 6 months పడుతుంది కొంచెం. అసలు గోల్డ్ పెంచుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పండి. సో నేను యాజ్ అ డెర్మటాలజిస్ట్ ఐ అడ్వైజ్ నాట్ టు గ్రో ద నెయిల్స్ అండి. ఎగ్జాక్ట్ టిష్యూ ఎంతవరకు ఉందో టిష్యూ వరకు పెట్టమంటాను. బికాజ్ ఈ నెయిల్స్లో డర్ట్ కానీ మన ఫంగల్ స్పోర్స్ కానీ అన్ని క్రిమికీటకాలు అన్నీ దాగి ఉండడానికి అవకాశాలు ఉంటాయి. సో అలాంటి నెయిల్స్ని మనం అక్కడ అంతా ఎందుకంటే రిపీట్గా మనం వాష్ చేసుకోలేం. సో మన చుట్టుపక్కల ఏరియా అంతా కూడా మన బ్యాక్టీరియా వైరస్ అనేవి ఉన్నప్పుడు గోళ్ళల్లో ఇవన్నీ కూడా జర్మ్స్ అనేవి ఫామ్ అయిపోయి దట్ కెన్ కాజ్ ప్రాబ్లమ్స్. సో ఐ అడ్వైజ్ మై పీపుల్, మై క్లయింట్స్ నాట్ టు గ్రో నెయిల్స్. ఎంతవరకు ఉండాలో అంతవరకు రెగ్యులర్గా ట్రిమ్ చేసుకున్నట్లయితే బెస్ట్. సో స్కిన్ కానీ, హెయిర్ కానీ, నెయిల్స్ కానీ ఇలాంటి సమస్యలు ఏవి మీకు తలెత్తినా కూడా డాక్టర్ మాధవి గారిని మీరు కన్సల్ట్ చేస్తే ఆ సమస్యకి ఖచ్చితంగా మీకు పరిష్కారం దొరుకుతుంది. సో మేడం, చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి, మీరు ఇచ్చే మెసేజ్ అబౌట్ నెయిల్స్? సో నెయిల్స్ కోసం నా బేసిక్ టిప్స్ ఏంటి అంటే అండి, మనం బాడీకి ఎలాగైతే రెగ్యులర్గా కేర్ తీసుకుంటామో సేమ్ వే మన చేతులకు కానీ కాళ్ళకు కానీ మాయిశ్చరింగ్ క్రీమ్ రాసుకోండి. ఎప్పుడు కూడా చేతులకి రెగ్యులర్గా మాయిశ్చరింగ్ క్రీమ్స్, కోకోనట్ ఆయిల్, మనకి బెస్ట్ చీప్ అండ్ బెస్ట్ ఇంట్లో ఉంటారైతే కోకోనట్ ఆయిల్స్ అవన్నీ చేసుకోండి. ఏదైనా ఒక హాబీ మనం రెగ్యులర్గా హ్యాబిట్ ఉంది, గార్డెనింగ్ లేకపోతే ఇంకేదైనా కిచెన్ వర్క్ ఏదైనా ఉన్నప్పుడైతే ఆల్వేస్ పని అయిపోయాకనే మళ్ళీ స్టార్ట్ యూజింగ్ మాయిశ్చరైజింగ్ క్రీమ్. అప్పుడు మనకి స్కిన్ స్మూత్గా ఉంటుంది, మన నెయిల్స్ కూడా స్మూత్గా ఉంటుంది. అండ్ షూస్ రెగ్యులర్గా వాడేవాళ్ళు రిపీటెడ్గా వాష్ చేసుకోండి. అంటే అయిపోగానే, పని అయిపోగానే వాష్ చేసుకోండి. బికాజ్ నెయిల్స్ నుంచి ఫంగస్ స్టార్ట్ అయ్యి వేరే చోటికి ఫామ్ అవడం ఒకసారి ఉంటాయి. సో తామ శాతం ఎక్కువ లేకుండా చూసుకోవాలి, ఎక్కువ మాయిశ్చర్ లేకుండా, చెమట లేకుండా చూసుకోవాలి. అండ్ ఎప్పుడు కూడా నెయిల్స్ హెల్దీగా ఉండేటువంటి పింక్ కలర్లో ఉండేటట్టు చూసుకోండి. ఏమాత్రం కలర్ చేంజ్ అయినా కూడా డాక్టర్ నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. రైట్ మ్యామ్, ఈరోజు నెయిల్స్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్న విషయాలు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెయిల్స్కి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఇది వాళ్ళ డాక్టర్ స్వతంత్ర. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.